ఎర్రని గుండెలు మండే నిప్పు కణికలు భగా భగా అంటున్నాది యువత రక్తము. వచ్చినాడు సూర్యుడు తెందులోరు వీరుడు కొర్రా కొర్రా మీ సొంతి పెంచుతమనే నిరా. పరిపాలన మీదంటూ అన్నీ అడిగరా, ఈ శవ పాలన ఎన్నాళ్ళు కళ్ళే తెరవరా. మీకోసం నేనంటూ తన చెయ్యందించరా. కొట్టర్రా కొట్టర్రా కొట్టు గట్టిగా కొట్టర డప్పు గుండెనే కొంతగా చేసి పాటే పాడాలా. సింగిలు సింగము అన్న శంఖమే ఊదెను అన్న ఇంకపై భయము లేదు నీకు నాకైనా. యుద్ధము పద పద మరీ పిల్ల పాపలు మరి ఎక్కే సైకిలు పచ్చా జెండా మోసేవారు కదా సైనికులు. ముక్కు సూటితనం అన్న చిత్తమనేనిరా, మరి మాటే తప్పే మాటే లేదు పెట్టే నడవరా. అన్న జనంతోనే జనంలోనే ఉండే నేతరా, మన బాగోగులు చూసేవారు చింతమనేనిరా. ఈసారి ఓ సారి మన తీరా జాతరా. కొట్టరా కొట్టరా కొట్టు గట్టిగా కొట్టర డప్పు గుండెనే కొత్తగా చేసి పాటే పాడాలా. సింగిలు సింగము అన్న శంఖమే ఊదెను అన్న ఇంకపై భయము లేదు నీకు నాకైనా. బాబు గారితో అన్న స్నేహం చూడరా, నమ్మకమే కలిగి నోటు చింతమనేనిరా. మెడలో కండువా అరెరెర పసుపు కద్దరు నుదుటన సింధూరంతో అన్నే కదిలెరా. అడుగు వేస్తా ఉండే సింగం తీరుగా ఈ కొట్టేవారు ఎదురు ఎవరు లేనే లేరుగా. అరే ప్రజా సేవ కోరేవాడు ప్రజల మనిషిరా, జనహితం కోరే జనుల నేత చింతమనేనిరా. ఈసారి నీ పోటు సైకిలుకు వెయ్యరా. కొట్టర్రా కొట్టర్రా కొట్టు గట్టిగా కొట్టర డప్పు గుండెనే కొంతగా చేసి పాటే పాడాలా. సింగిలు సింగము అన్న శంఖమే ఊదెను అన్న ఇంకపై భయము లేదు నీకు నాకైనా. గుండెలు మండే నిప్పు కణికలు భగా భగా అంటున్నాది యువత రక్తము. వచ్చినాడు సూర్యుడు తెందులోరు వీరుడు కొర్రా కొర్రా మీ సొంతి పెంచుతమనే నిరా. పరిపాలన మీదంటూ అన్నీ అడిగరా, ఈ శవ పాలన ఎన్నాళ్ళు కళ్ళే తెరవరా. మీకోసం నేనంటూ తన చెయ్యందించరా. కొట్టర్రా కొట్టర్రా కొట్టు గట్టిగా కొట్టర డప్పు గుండెనే కొంతగా చేసి పాటే పాడాలా. సింగిలు సింగము అన్న శంఖమే ఊదెను అన్న ఇంకపై భయము లేదు నీకు నాకైనా. వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా. వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా. దెందులూరు నెల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామనన్న చింతమనేనిరా. మాటంటే మాటేనురా మాట ఇచ్చాడు తప్పడురా. ఎదురువడు ఉన్న పోరాడి గెలిచేటి వీరాది వీరుడు రామనన్న చింతమనేనిరా. మన బాధలు గాధలు చూసిండురా బాధ్యతతో ముందుకొచ్చిండురా. మన రాతలు మార్చే నాయకుడై పల్లె పల్లె తిరుగుతున్నాడురా. పసుపు పచ్చ జెండ పట్టుకొని అన్న సింగములే కదిలేరా. దన్నా దన్నా డప్పుల మూతల్ల వస్తుండు చూడరా చింతమనేని. దండు గట్టి పిల్ల జల్లను ముందుకు నడిపే చింతమనేని. చంద్రన్న వీర సైనికుడయ్యి శంఖాన్నే పూరించాడన్నా. దూలూరు గడ్డ మీద పసుపు జెండ ఎగరేస్తాడన్నా. వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా. దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామన్న చింతమనేనిరా.
ఎక్కడన మాసులీడారంటే చింతమనే నేరా. సత్యం ఇది అర్ధరాత్రిరైనా ఆపదంటే ఆ పాదం ఆగదురా. నిరుపేద గుండెకు ధైర్యం ఎవరంటే చింతమనే నేరా అన్న. నీడలాగా ఉండి ఆదుకుంటాడమ్మ నీతి గల్లా నేతరా. తెగువ తోటి కొట్లాడాడు ప్రాణం పైన పసుపు జెండా విడువబోను అంటాడు. చంద్రన్న మన లోకేశన్న అండదండరిను ఉన్నాడు. చింతమనేని చింతన ఉంటే ఇంకా అభివృద్ధి చేస్తాడు. సైకిల్ గుర్తు గుర్తుకు వస్తే చింతమనేనే కదలాడు. ఎందులూరులో తెలుగుదేశం జెండగరేసే మొనగాడు. పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా. ఎందులూరు బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామన్న. చింతమనే నిరా నమ్ముకున్న పాటి నీడలోనే అన్న ఎల్లప్పుడూ ఉన్నాడు. మన అన్న అవుతరాడు ఎంత పెద్ద తోపు అయినాను కూడా బెదరడు. కాలి నడకన తిరిగి కష్టాలు చూశాడు రాగారు లేచినాడు. మన కై అడగకుండానే అక్కడకొచ్చే పనులను చేసినాడు. ఎంత దొక్కితే ఎంత తులేసే ప్రజానేత ప్రభాకరన్న. బెందులూరును ముందుకు నడిపే దేవుడు లాంటి ప్రభాకరన్న. అమ్ముకున్న నీలి మబ్బును దిల్చేటి పచ్చాని సూర్యుడునా. విద్యా వైద్యం ఉద్యోగాల వృద్ధికి పాటు పడతాడు. గడుగుల గొడుగై రైతుల వరమై బాసటగా నిలబడతాడు. చింతమనేని ప్రభాకరన్నకు సైన్యమై ఉన్నాము ఈనాడు. తెలుగుదేశం చంద్రన్నే మన ఆంధ్ర వెలుగు ఎల్లప్పుడు. పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా. దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామన్న. చింతమనేనిరా వెలుగు చింతమనేని మన రేపటి ఆశల గొడుగు చింతమనేని. చిరుతపులై దూకుతాడు చింతమనేని మన చింతలన్నీ తీర్చేటి చింతమనేని. చంద్రబాబు ఆశయాల శ్రామికుడితడు. చైతన్యం ఉద్భవించే సైనికుడితడు. పసుపు జెండ పట్టుకున్న పరశురాముడు ఇతడు. పద పదరా యుద్ధానికి సిద్ధంగుండు. వేరాముందడు వేల వేల తరములకే ఔడాంగొడుగు. వేరాముందడు నిన్ను అభేదెవడో నీ గుండెను అడుగు. దడదడలాడించే సింగమోలే అందలేసి వస్తున్నాడు. చింతమనేని ప్రభాకరన్న అండ ఉంది లే పోరాడు. చీకటి చీల్చే వెలుగు చింతమనేని మన రేపటి ఆశల గొడుగు చింతమనేని. చిరుతపులై దూకుతాడు చింతమనేని మన చింతలన్నీ తీర్చేటి చింతమనేని. నడిచొచ్చే నిలువెత్తు ధైర్యం ఇతడు. ఎదుట ఎవడున్నా ఎదిరించి నిలబడతాడు. ఆకలి తీర్చే అమ్మ గుణమున్నోడు. నిత్య అన్నదానమేరా ఇంట్లో చూడు. నిత్య అన్నదానమేరా ఇంట్లో చూడు. నమ్మిన వాళ్ళ అండ నిలిచేటోడు. నాయకుడంటే అచ్చం ఇట్లుంటాడు. మన బెందులూరుకే బంధువై ఎదిగాడు. ఎవడి ముందైనా నిలబడి నినదించే గనుడు. ఓట్ల కొరకు నంగనాచి పాట్లే పడడు. అన్న ఓటమైన గెలుపైన మనతో ఉంటాడు. చింతమనేని ప్రభాకరన్న అండ ఉండి లే పోరాడు.
యువత కొరకే మన అన్న యోచిస్తాడు, వాళ్ళ భవిత కొరకే బంగారు బాటలు వేస్తాడు, వాళ్ళ భవిత కొరకే బంగారు బాటలు వేస్తాడు. అన్న అంటే నేనున్నానంటాడు, మన ఆపదలో సాపదలో తోడుంటాడు, మన ఆపదలో సాపదలో తోడుంటాడు. ఇంకెన్నాళ్ళు మనకు ఈ కన్నీళ్ళు తెంచుకొని వెళదాము ఈ సంఖ్యలు, చింతమనే నీ పేరు వింటే చాలు శత్రువు గుండెల్లో దిగవాగున పాలు. తెలుగుదేశ చైతన్య రథ సారథులు ఎవరో కాదు నువ్వు నేనే పదరా కదులు. వేరాముందడుగు వేల వేల తరములకే అవుదాం గొడుగు, వేరాముందడుగు నిన్ను అపేదెవడో నీ గుండెలు అడుగు. దడదడ నాడించే సింగమోలే అందలేసి వస్తున్నాడు, చింతమనే నీ ప్రభాకరన్న అండ ఉంది లే పోరాడు. ఎప్పుడైనా గాని ఆడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని. అన్నా అని అంటే నేనున్నానంటాడు, అండదండగా ఉంటాడు మన చింతమనేని, అండదండగా ఉంటాడు మన చింతమనేని. మాటిస్తే నాడు తప్పని వాడు, అన్యాయం అంటే అసలొప్పని వాడు. తమ్మున్న మనగాడు యువ నాయకుడు, అమ్మనాగా కాచేవాడు. జై 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 చింతమనేని, జంగు సైరనూది నాడు తూడు చింతమనేనే. చెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు చెందురూడి సైనికుడు చింతమనేనే. చెప్పడైనా గాని ఆడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని. గిరాల గ్రామంలో అగ్గి పిడుగులా అన్న పుట్టినాడు వెంకట సుబ్బమ్మ కడుపులు, తండ్రి కేశవరావు నాటిన ఆశయాల బాటలోన ఉన్నత విలువలతోనే పెరిగాడమ్మ. పదవులకు పైసలకు లొంగడు ఎప్పుడు, పేదవాడి పక్షానే నిలబడతాడు. వస్తు పచ్చ జెండ బట్టి అడుగేశాడు, నిత్య సేవకుడై జనం మనసు గెలిచేశాడు. జై 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 చింతమనేని, జంగు సైరనూది నాడు చూడు చింతమనేనే. చెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు చెందురూడి సైనికుడు చింతమనేనే. మీరు ఎంత చేసినప్పటికి కూడా బంతి ఏ విధంగా అయితే తొక్కిని గొంతుకి లభిస్తుందో ఆ విధంగానే ఉంటుంది. సామాన్య కార్యకర్త స్థాయి నుండి ప్రభాకర్ ఎంపీటీసీ ఎంపీగా ఎదిగారు, ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్పుగా నిలిచి బాబు గారి బాటన సైనికుడై నడిచే. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ సాయం, పట్టి సీమతో తీర్చే నేలకు దాహం. తెలుగుదేశం అంటే తనకెంతో ప్రాణం, కార్యకర్తకు కష్టం వస్తే కదులును సింహం. జై 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 చింతమనేని, జంగు సైరనూది నాడు చూడు చింతమనేనే. చెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు చెందురూడి సైనికుడు చింతమనేనే. నేను సక్రమమైనటువంటి మార్గంలో ప్రజాస్వామ్యయుతంగా నేను పోరాటం చేస్తుంటే నా మీద కేసులు పెట్టి మీరు ఏమి సాధిద్దాం అనుకుంటున్నారు? నేరుగా ఎదురించలేక నేరాలెన్నో మోపి తప్పుడు కేసుల్లో ఇరికించిన గాని, జైలైనా జడవలేదు దేనికైనా లొంగలేదు సిద్ధాంతంతో యుద్ధం చేస్తున్నాడు. ఓటమి గెలుపులకే అందని సేవకుడు, జనత వేదికగా కలి తీర్చేటి దేవుడు. చింతమనేని ప్రభాకరుంటే చాలు, ఏ చింతలు లేవు పదరా అన్న సైన్యమా. జై 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 చింతమనేని. నినాదంతో 9 నెలల్లో అధికారంలోకి వచ్చి శాశ్వతంగా పాలనా వ్యవస్థని ఒక గాడిలో పెట్టినటువంటి మహనీయుడు. ఈ యొక్క పరిపాలనా సౌలభ్యం కోసం మాండలిక వ్యవస్థ తీసుకొచ్చి
మండలానికి ఒక తహసీల్దార్, మండలానికి ఒక ఎండిఓ, మండలానికి ఒక పోలీస్ స్టేషన్ పెట్టి ప్రజల మధ్యలో పరిపాలన ఉండాలని చెప్పి సమ్మోళనంగా మార్పు తీసుకొచ్చింది తెలుగుదేశం. ఈనాడు జరుగుతున్నటువంటి రాజకీయాలు మనం చూస్తున్నాం. అన్ని మారిపోయినాయి, పద్ధతులు మారిపోయినాయి. నేరగాడికి పరిపాలించేటువంటి హక్కులు కల్పించారు ప్రజలు. ఒక నేరగాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఒక క్రిమినల్ దొంగ తలా వీస్తే రాష్ట్రం ఏ రకంగా దోపిడీకి గురైంది? పేదవాడి యొక్క కష్టం, పేదవాడి యొక్క చెమట ఏ రకంగా దోపిడీ గురవుతుందో మీరందరూ కూడా గమనించమని చెప్తా ఉన్నా. తెలుగుదేశం పరిపాలించిందంటే ఒక వినూతనంగా ప్రజలకు చేరువయ్యే విధంగా పరిపాలన చేసింది. కాంగ్రెస్ ఉందంటే రాష్ట్రాన్ని గుంతుకోసి రాజధాని లేని రాష్ట్రంగా మళ్ళీ రోడ్డుపై పడేసింది. ఈనాడు మీరందరూ కూడా ఆలోచన చేయలేకపోతే పెద్ద ప్రమాదంలో పడతాం. భావి తరాలకి భవిష్యత్తు ఉండదు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, రాష్ట్రానికి రాజధాని లేదు. ఏదో బటన్ నొక్కా బటన్ నొక్కా ఏదో సంవత్సరానికి 18,000 వేసా అంటున్నాడు. నువ్వు వేసిన 18,000 జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోండి. వైఎస్ఆర్ నాయకులారా, కార్యకర్తలారా, నీతిగా మాట్లాడండి. గుండి మీద చేయి వేసి చెప్పండి. మీరు ఇస్తే సంవత్సరానికి 18,000 గారికి ఇచ్చి ఉండొచ్చు. ఏదో అమ్మఒడి ఒక పిల్లడికి వేసి ఉండొచ్చు. కానీ తండ్రి గుడ్డి మీద నువ్వు పెంచినటువంటి డబ్బు ఎన్ని వందల వేల లక్షల కోట్లు అడుగుతున్నా. ఒక్క విజయనగరం చూసుకుంటే ఇక్కడ అనేక కులాల వారు ఉంటారు. ఈ ఊరు అందరూ పొద్దున్న 6 గంటల నుంచే వేలకి వెళ్ళిపోతారు. రకరకాల కొబ్బరికాయలు కోత వాళ్ళు, రకరకాల చెట్లకి ఎరువు పోసే వాళ్ళు పేర్చుకోవడం విజయనగరం ఉంది. ఏ పని అడిగినా విజయనగరం మనుషులు ఉంటారు. వీళ్ళు పగలంతా కాయాకృష్ణం చేసి వస్తారు. వచ్చిన తర్వాత మా అమ్మలో మా తమ్ముళ్ళు ఒక ఇంటి చేస్తారు. తర్వాత ఈ ఫ్రెండ్ అంటారు రోజు వేసాడు ఆయన ఇంకో కోర్టు తీసుకున్నా అంటారు. అది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాని ఖరీదు 80 రూపాయలు కాదు, 80 రూపాయలు 60 కాదు, 80 రూపాయలు. నాకు తెలుసు కదా షాపు మెయింటైన్ చేసేది కదా.